అందరికీ నమస్కారం. ఈరోజు మన భారతీయ జాతీయ జెండా గురించి తెలుసుకుందాం, దాని యొక్క విలువ తెలుసుకుందాం, అలాగే దాన్ని ఏ విధంగా గౌరవించాలో తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతీయ జాతీయ పతాకం. మన జాతీయ పతాకం గురించి ప్రతి భారతీయునికి తెలిసి ఉండాలి. జాతి గౌరవాన్ని నిలబెట్టడం ప్రతి ఒక్కరి విధి. జాతీయ ముద్ర మూడు సింహాలు. జాతీయ పతాకం త్రివర్ణ పతాకం. ఈ త్రివర్ణ పతాకంను ప్రతి భారతీయుడు తమ తమ వ్యక్తిగత అభిప్రాయాలకు అతీతంగా గౌరవించాల్సిందే. జాతీయ పతాకానికి, జాతీయ గీతానికి కొంతమంది తెలిసి తెలియక తగిన గౌరవం ఇవ్వడం లేదు. కనుక ఇటువంటి వ్యక్తులను, సంస్థలను దృష్టిలో పెట్టుకుని జాతీయ చిహ్నాలను తప్పుగా ఎవరు పడితే వారు వాడకుండా చూసేందుకు 1950లో ప్రభుత్వం ఒక చట్టం చేసింది. ఆ తరువాత ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషన్ హానర్ చట్టం 1971లో జాతీయ పతాకం కోసమే ఈ చట్టం వేశారు. త్రివర్ణ పతాకంలో కాషాయము, తెలుపు, ఆకుపచ్చ రంగులు మూడు సమాంతర అటుపట్టీలు ఉంటాయి. కాషాయము త్యాగనిరతికి, తెలుపు రంగు శాంతితత్వమునకు, ఆకుపచ్చ రంగు సస్యశ్యామలము నాకు గుర్తులు. జాతీయ పతాకం సముద్రయానం ద్వారా 1985లో చుట్టి వచ్చింది. పతాకం పొడవు వెడల్పు 3:2 నిష్పత్తిలో ఉండాలి. మధ్యనున్న తెల్ల రంగు పట్టీలు, ముదురు నీలిరంగులో 24 ఆకులు అంటే గీతలు గల అశోక చక్రం ఉంటుంది. దీన్ని జాతీయ కాంగ్రెస్ పతాకం ఆధారంగా ఈ పతాకం రూపొందించబడింది. దీన్ని రూపశిల్పి పింగళి వెంకయ్య. భారత రాజ్యాంగ పరిషత్ జాతీయ పతాకాన్ని 1947 జూలై 22వ తేదీన ఆమోదించారు. జాతీయ పతాకాన్ని సూర్యోదయం తర్వాతనే ఎగురువేయాలి, సూర్యాస్తమయానికి ముందే తొలగించాలి. ఆవిష్కరణ మరియు తొలగించడాలు రెండూ గౌరవప్రదంగానే జరగాలి. పతాకాన్ని ఎలా పడితే అలా ఉండచుట్టడం అలా చేయకూడదు. చాలా జాగ్రత్తగా మడతపెట్టాలి. జాతీయ పతాకాన్ని ఎలా పడితే అలా ఉండచుట్టకూడదు. చాలా జాగ్రత్తగా మడతపెట్టాలి. జెండాను కత్తిరించడం కానీ, ఉరికి చేయడం కానీ, ఫోటోను సైతం మురికి చేయడం, చించడం, నలిపివేయడం చేయకూడదు. ఇళ్ల మీద, వాహనాల మీద ఎగురు వేయకూడదు. వ్యాపార ప్రకటనలకు వాడరాదు. జెండాను చించి సంచులుగా, డ్రస్సులుగా కుట్టించకూడదు. జెండాను పట్టుకొని గాలిలో అటు ఇటు ఇష్టం వచ్చినట్లు ఊపకూడదు. ఇవన్నీ కూడా నేరాలే. ఇలా ప్రవర్తించిన వారు శిక్షార్హులే. మన జెండాకు ఇంతటి పవిత్రత కలిగి ఉంది. జనవరి 26 గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రత్యేక సందర్భాలలో పాఠశాలల వద్ద, పరేడ్ గ్రౌండ్స్లో, ఇతర ప్రదేశాలలో జెండా ఆవిష్కరణ చేసి వందనం సమర్పించవచ్చు. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే రోజులలో ప్రతి భారతీయుడు తప్పనిసరిగా విధిగా పతాకావిష్కరణకు హాజరి ఇతరులతో మాట్లాడకుండా, కదలకుండా క్రమశిక్షణ పాటించాలి. ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే రోజులలో ప్రతి భారతీయుడు వచ్చి తప్పనిసరిగా విధిగా పతాకావిష్కరణకు హాజరై ఇతరులతో మాట్లాడకుండా, కదలకుండా క్రమశిక్షణ పాటించాలి. ఎవరి వాహనాల మీద పడితే వారి వాహనాల మీద జాతీయ జెండాలు ఎగురవేయడానికి వీలులేదు. ఆ గౌరవం 100 అధి దేశాధినేతలకు, ప్రభుత్వ అధినేతలకు మాత్రమే పరిమితం చేయబడింది. ఆయా పదవులు కొన్నటువంటి హోదాను బట్టి వారి వాహనం మీద ఎటువంటి పతాకం, ఎంత సైజులో ఉండాలి, అది ఎలా తయారు చేయాలి అనే చట్టాన్నీ ఈ చట్టంలో వివరంగా తెలియజేస్తున్నాయి. సో జాతీయ జెండాను ఎలా పడితే అలాగా అవమానం చేయకూడదు, కించపరచకూడదు, అవమానించకూడదు. ఈ రకంగా మన దేశ గౌరవాన్ని మనమే కాపాడుకోవాలి. అది మన అందరి బాధ్యత. మన జాతీయ జెండాని మనం గౌరవించుకుందాం, మన దేశాన్ని మనం కాపాడుకుందాం. జై హింద్, జై భారత్.